కొబ్బరి అట్టుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. దోశ పిండి, కొబ్బరి తురుము, పంచదార, నూనె, తేనె. ఇక్కడ నేను దోశ పిండి అని మాత్రం చెప్పాను నేను. అయితే దోశ పిండి అనేది మామూలుగా మనం ఎలా ఉంటుంది, దోశలు వేసుకోవడానికి చాలా జారుగా వేస్తాము. బియ్యము, తర్వాత మినప్పప్పుని నానబెట్టేసేసి ఒకరోజు ముందరే నానబెట్టేసి వాటిని ఈవినింగ్ అయ్యేటప్పటికి గ్రైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి అది పులుస్తుంది. సో అది చక్కగా జారుగా ఉంటుంది. అయితే ఈ పిండి మనము అట్టుకు ఉపయోగించుకునేటువంటి పిండి ఎట్లా ఉండాలంటే ఇలా థిక్గా ఉండాలన్నమాట. అయితే మనము బియ్యము ఉపయోగించుకోకుండా బియ్య పిండిని ఇందులో యూజ్ చేస్తాము. ఒకసారి మీకు చూపిస్తాను ఇది ఏంటంటే. సో ఇలా ముద్దలాగా పడాలన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇది ఆల్రెడీ ఫర్మెంట్ అయినటువంటి పిండి. మనము ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ మినపప్పు నానబెట్టేసుకుని ఒక కప్పు మినపప్పు నానబెట్టుకుని దాన్ని ఈవినింగ్ టైంలో చక్కగా గ్రైండ్ చేసేసుకుని ఇంకొక కప్పు బియ్య పిండి దానికి యాడ్ చేసేసి కలిపేసేసి చక్కగా అలా పెడితే నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా అది ఫర్మెంట్ అవుతుందన్నమాట. ఇట్లాగా అట్లా ఫోమీగా తయారవుతుందన్నమాట. దీనికి మనము కొబ్బరి ఇంకా పంచదార యాడ్ చేసి అట్టలాగా వేసేస్తామన్నమాట. సో మనము ఇది ఆల్రెడీ నేను కలిపి పెట్టుకుని తీసుకుని వచ్చాను. అంటే దీన్ని నిన్న ఈవినింగ్ కలిపి పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఇది చక్కగా ఇలా రెడీ అయిపోయింది. సో దీన్ని ఫస్ట్ మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. సో 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బియ్య పిండి యాడ్ చేసామన్నమాట. అది కొలత. మంచి ప్రోటీన్, మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి బ్యాలెన్స్ అన్నమాట. అంటే మనకి పప్పు దినుసులు ఉన్నాయి, అలాగే రైస్ కూడా ఉంది. పప్పు రైస్ కలిసినటువంటి ఆహార పదార్థము, అందుకని మంచి పోషకాలు ఇస్తుంది. తర్వాత మనం దీనికి ఇంకొంచెం టేస్ట్, ఫైబర్, ఇంకొంచెం న్యూట్రియంట్స్ ఏంటంటే కొబ్బరి యాడ్ చేయటం అన్నమాట. కొబ్బరి తురుము. నెక్స్ట్ ఏంటంటే పంచదార. ఇది ఆల్రెడీ చక్కగా పులిసిపోయి ఉంటుంది కదా, ఆ పుల్లదనానికి కొంచెం పంచదార, కొబ్బరి యాడ్ చేసేటప్పటికి ఎక్సలెంట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. దీన్ని చక్కగా మనము కలిపేసుకుని అట్టలాగా వేసేసుకుంటాం. సో షుగర్ కరిగే వరకు చక్కగా మనము మిక్స్ చేసేసుకుందాము. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాన్ కేక్ అని చెప్పుకోవచ్చు. సో రకరకాల ఫ్రూట్స్ గుజ్జుని దీనికి యాడ్ చేసి అట్టలాగా వేస్తారన్నమాట. సో స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్, సో నెక్స్ట్ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవటమే. 1 డే ముందరే మనము దీన్ని వర్క్ చేయాలి. తర్వాత చాలా ఈజీగా అయిపోయేటువంటి లంచ్ అన్నమాట. పిల్లలకి చాలా నచ్చుతుంది ఇది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే పోషకాలు బాగుంటుంది. కొంచెం స్వీట్ టూత్ ఉన్న పిల్లలకి, అంటే కొంచెం స్వీట్స్ ఇష్టపడే పిల్లలకి ఈ విధంగా మనం చేసి ఇవ్వచ్చు. సో మూత పెట్టేసేసి ఒక 1 సైడ్ కుక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగేసేసి అక్కడ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత చక్కగా తేనెతో సర్వ్ చేసుకుందాం. మనము దీన్ని ఇటు సైడ్ తిప్పేద్దాము. మంచి అరోమా వస్తుంది. అంటే కొబ్బరి, బియ్యము, తర్వాత మినపప్పు, ఇవి మంచి కాంబినేషన్ అన్నమాట. చాలా చక్కగా ఉంటుంది ఆ కాంబినేషన్. అందులో కొంచెం షుగర్ యాడ్ అయ్యింది కాబట్టి షుగర్ కూడా ఎక్కువ క్వాంటిటీ లేదు, కొంచెం చాలా తక్కువ క్వాంటిటీ. షుగర్ కాకపోతే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు, పటిక బెల్లం కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో అంటే టేస్ట్ కొంచెం తేడా ఉంటుంది అన్నమాట. బెల్లంతో కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, స్వీట్నెస్. సో కుక్ అవుతున్నప్పుడు చాలా మంచి అరోమా, ఆ స్వీట్ అరోమా అనేది చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఈ వానాకాలంలో వాన పడుతున్నప్పుడు ఇలాగా వేడివేడిగా అట్టులాగా చేసుకుని తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది.
వాన్ అంటే గుర్తొచ్చింది. ఈ టైంలో ఏంటంటే మనకి ఎక్కువ పండుగలు ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా. సో పండుగ అనగానే ఇంట్లో బోల్డ్ అంత వర్క్ ఉంటుంది, అండ్ ఆ రోజు హాలిడే ఉంటుంది, తర్వాత పిల్లలకి టైంకి మనము ఆహారము ఇచ్చే అవకాశము ఉండకపోవచ్చు అన్నమాట. ఒక్కొక్కసారి పూజలు అవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి కొంత టైం పడుతుంది కాబట్టి. సో ఈ లోపల ఈ గ్యాప్స్లో వాళ్ళ పిల్లలు ఆహారము ఏదన్నా తీసుకోవాలి అంటే ఫస్ట్, అన్నిటికంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఏమైనా నట్స్ కానీ సీడ్స్ కానీ ఫస్ట్ ఇవ్వండి. వాటిని ఎప్పుడు రెడీగా పెట్టుకోవచ్చు మీరు. నట్స్ని మిక్స్ చేసుకుని, అంటే నట్స్ అంటే బాదం గింజ, తర్వాత బాదం గింజలు, తర్వాత జీడిపప్పు, తర్వాత పిస్తా, తర్వాత వాల్నట్స్, ఇలాంటి నట్స్ లేకుంటే పల్లీలు, వీటిని ఏంటంటే మనం చక్కగా కొంచెం అంత పెప్పర్ సాల్ట్, ఒక కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసేసి ఒక సీసాలో వేసి చక్కగా ఇలా షేక్ చేసి సీసాలో వేసి పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడైనా సరే పిల్లలకి డిలే అవుతుంది, ఫుడ్ డిలే అవుతుంది, లేకుంటే ఏదన్నా ఆకలి అని అనిపిస్తుంది, ఏదన్నా ఆహారం తినాలనుకుంటున్నారు, ఏదన్నా కావాలనుకుంటున్నారంటే వెంటనే ఇవి ఇవ్వచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే సీడ్స్, రకరకాల సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, పంకిన్ సీడ్స్ కానీ, తర్వాత కొన్ని నువ్వులు, అలాగే కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, ఇట్లాంటివి యాడ్ చేసి దాంట్లో కావాలంటే మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే మన ఎండు ద్రాక్ష లాంటివి కూడా మనం యాడ్ చేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే వాటిని కూడా మనం ఇస్తూ ఉండొచ్చు అన్నమాట. ఒకసారి చూద్దాము. ఎస్, చక్కగా కుక్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఫస్ట్ ఇక్కడ పక్కన పెట్టేస్తాను. సో కమింగ్ టు సీడ్స్, సీడ్స్ అనేవి మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా కొంచెమంత మనము పెప్పరు, తర్వాత ఉప్పు, కొంచెమంత ఫ్యూ డ్రాప్స్ నెయ్యి యాడ్ చేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక వారము అలా ఉండిపోతాయన్నమాట. సో ఈ లోపల పిల్లలకి ఎప్పుడైనా సరే ఫుడ్ డిలే అవుతున్నప్పుడు, మధ్య మధ్యలో ఏదన్నా తినాలి అన్నప్పుడు ఇలా ఈ రెండు వెరైటీస్ ఉండొచ్చు. డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా కూడా పెట్టచ్చు, అంటే మూడు వెరైటీలు అవుతాయి కొన్ని. అంటే పిల్లలకి ఎప్పుడు కూడా అంటే వెరైటీ అనేది చాలా అవసరం, వాళ్ళ ఆరోగ్యానికి అవసరము, అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా వెరైటీ ఉంటేనే కానీ ఆహార పదార్థాలు తీసుకోరు. డైలీ మనం సేమ్ ఓల్డ్ థింగ్ మనం డైలీ పెడతా ఉంటే మాత్రం అది తినటం అనేది తగ్గించేస్తూ ఉంటారనమాట. ఎప్పటికప్పుడు కొత్త ధనం క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు వెరైటీగా ఫుడ్ చేసిస్తే కనుక పిల్లలు దాన్ని ఎంజాయ్ చేస్తారు, అలాగే వాళ్ళకి పోషకాలు కూడా చక్కగా అందుతూ ఉంటాయి. ఏంటంటే మనమే కొంచెం కష్టపడాలి, పేరెంట్స్ ప్లాన్ చేసుకుని అన్నీ మనం రెడీ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనము దీన్ని సర్వ్ చేసేసుకుందాము. ఫస్ట్ దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని చక్కగా కట్ చేసుకుని అప్పుడు సర్వ్ చేసుకుందాము. సో వేడివేడిగా ఉంది. సో చక్కగా కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ తేనె, తర్వాత మనము దీన్ని కట్ చేసుకున్న పీసెస్ని నీట్గా సర్దేసుకుందాము. సో కొబ్బరి అట్టు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. కొబ్బరి అట్టుకి కావాల్సిన పదార్థాలు దోస పిండి, కొబ్బరి తురుము, పంచదార, నూనె, తేనె. తయారీ విధానము, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పులిసిన దోస పిండి, కొబ్బరి తురుము, పంచదార వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి కలిపి పెట్టుకున్న దోస పిండిని అట్టులాగా వేసుకుని మూత పెట్టి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని తేనెతో సర్వ్ చేసుకుంటే కొబ్బరి అట్టు రెడీ.